బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కేశవరావు ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేశవరావుకు పదవి విషయంలో కాంగ్రెస్ గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా కేశవరావును కాంగ్రెస్ నామినేట్ చేయనున్నట్టు సమాచారం. కేకే చేరిక కంటే ముందు ప్రియాంక గాంధీ ఆయన్ను ఫోన్లో అభినందించారు. అటుగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేకే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఢిల్లీ వేదికగా ఆయన జాయినింగ్ జరిగింది కదా, అప్డేట్స్ ఏంటి? శివ, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పండుగకి పార్టీలో కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, ఇటు బీఆర్ఎస్ నుంచి చాలా మంది కీలక నేతలు అంతా కూడా కాంగ్రెస్ చేరుతున్న పరిస్థితి అయితే కంటికి అవుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందే కూడా కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఈ రోజు మంచి ముహూర్తం చూసుకొని ఆయన కాంగ్రెస్ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీని కూడా, రాజ్యసభ ఎంపీని కూడా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి ఆయన త్వరలోనే రాజ్యసభ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన పదవి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే పార్టీలో చేరకంటే ముందే ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా కేశవరావు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కేశవరావు పార్టీలోకి రావడానికి చాలా ఆనందంగా ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కేశవరావు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు, కీలక నేత కూడా ఆయన కొనసాగారు, ఆయన కీలక పదవులు కూడా ఆశిస్తారు కాబట్టి పదవులు కొనసాగారు కాబట్టి మరి తెలంగాణ మనసిద్ధ ఉద్యమంలో సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇటు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి కేసీఆర్ తో కలిసి కూడా ఆయన పనిచేశారు. పార్టీలో ఉన్న సమయంలోనే ఆయనకు కేసీఆర్ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రెండు సార్లు రాజ్యసభ ఎంపీ అవకాశం కూడా దక్కింది. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత కూడా ఆయన ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో కూడా సీనియర్ నేత కూడా కొనసాగారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు చేంజ్ అయిపోయాయి. బీఆర్సీసీ కాంగ్రెస్ కూడా వలసలు కూడా చేంజ్ అయ్యాయి, చాలా మంది కూడా వచ్చారు. దీంతో ఆయన గర్భాపాసిలో భాగంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన కేశవరావు కాంగ్రెస్ లో కొనసాగారు, చాలా కీలక దశలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు కాంగ్రెస్ గతంలో కేశవరావుకు చాలా ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఉండేది. నేరుగా హైకమాండ్తో, ముఖ్యంగా సోనియా గాంధీతో చాలా సత్సంబంధాలు కలిగినటువంటి నేతగా ఆయనకు పేరుంది కదా, ఏంటి మరి ఇప్పుడు తిరిగి చేరినటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి పదవి ఆయన వరించబోతుంది? మళ్ళీ రాజ్యసభకే పంపబోతున్నారా, లేదంటే పార్టీలో ఏమైనా ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే కేశవరావు కూడా సీనియర్ నేతలు అంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో చాలా కీలక నేత ఉన్నారు, చాలా పదవులు కూడా ఆయనే చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆయనకు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీలో సంబంధించి కూడా ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే ఇటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన తర్వాత ఇటు కాంగ్రెస్ కూడా హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది. ఇతను రాజ్యసభ నామినేట్ గా చేసే అవకాశం అయితే మెండా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలోనే కేశవరావు ఇటు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ చేస్తున్నారు. మరోవైపు ఆయన దాదాపుగా నెల రోజుల క్రితమే ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ సద్వార్ విజయలక్ష్మి ఇప్పటికే ఆమె బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు కాబట్టి ఈ రోజు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయడం జరిగింది. ఇప్పటికే నెల రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా రాజీనామా చేశారు కాబట్టి ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ నుంచి మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర దీపదాస్ నుంచి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు కాబట్టి మరి ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. త్వరలోనే రాజ్యసభ కూడా ఆయన నామినేట్ చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా కాంగ్రెస్ లో చాలా కీలక నేత ఉన్నారు, ఎన్నో పదవులు కూడా చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆయనకు కూడా కీలక పోస్ట్ ఇవ్వాలని కూడా
కాంగ్రెస్ హైకమాండ్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే కేకే జాయినింగ్ లో ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎక్కడ కూడా కనిపించలేదు. ఏంటి సతీష్, ఆమె ఢిల్లీ వెళ్ళలేదా, ఏం జరిగింది అనుకోవాలి? ప్రజెంట్ అయితే కేశవరావు మాత్రమే ఢిల్లీ వచ్చారు. గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఆయన పై నుంచి ఫోన్ రావడంతోనే, ఏఐసీసీ నుంచి ఫోన్ రావడంతోనే కేశవరావు ఢిల్లీ వెళ్ళారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు మధ్యాహ్నమే అంటే 11 o'clock అట్లా వెళ్ళారు కాబట్టి ఈ నేపథ్యంలో చేరిగా ఉంటుందో దాదాపు మధ్యాహ్నమే కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి అంటే చేరిక కంటే ముందే కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తిరిగి గర్వాస్ లో భాగంగా కాంగ్రెస్ రావడం చాలా సంతోషం, అభినందన ఏమని కూడా శుభాకాంక్షలు చెప్పారు. కాబట్టి మొదటి నుంచి కూడా కేశవరావుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా కీలక పదవులు కూడా ఆయన చేశారు. కాబట్టి మలిదశ ఉద్యమంలో ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్లాల్సి వచ్చింది. తర్వాత 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు కూడా ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా కంటిన్యూ అయ్యారు. తర్వాత ఇటు బీఆర్ఎస్ లో కూడా చాలా కీలక నేత ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు వలసలు కూడా కంటిన్యూ అయ్యాయి. కాబట్టి మరి గర్వాపాస్ లో భాగంగా అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేత రావాలని కూడా ఏఐసీసీ పిలుపునిచ్చింది. కాబట్టి దానిలో భాగంగానే కేశవరావు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు పండుగ కప్పుకొని పాటలో చేరారు. కాబట్టి మరి త్వరలోనే ఆయనను రాజ్యసభ కూడా నామినేట్ చేసే విషయంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. శివ ఓకే ఓకే థ్యాంక్ యూ సతీష్.